தமிழில் வந்து பெத்த ஹிட்டு டுடே 100 டேஸ். அது தெலுங்குல கூட ஹிட் ஆகிது, நாக்கு చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తమిళ కన్నా నాకు ఎక్కువ సంతోషం, ఎందుకంటే అక్కడ నేను ఎవరు తెలియదు, ఇక్కడ ఒక ఫ్లాప్ మూవీ ఇచ్చాను. ఫ్లాప్ మూవీ ఇచ్చిన వాళ్ళు ఇలా దా టాలెంట్ ఇదా ఇదా అని ఒక అభిప్రాయం వచ్చింది కదా, అదే చేంజ్ చేసాం, చేంజ్ అయింది ఇప్పుడు. అందుకోసమే నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. అందరికీ థ్యాంక్స్ అండి. మై క్యారెక్టర్ అముదా ఇస్ వెరీ ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్, అండ్ ఇట్స్ bubbly character too. I don't want to explain my sequence because you have to go and watch the movie and support us. It's a very informative movie of this year, 2011. As my director have it was his aim that he wanted our movie that it should be the movie of 2011, so we have achieved that. So I'm so happy to be a part of this movie journey. It's a very big hit in Tamil also, inge mepodu, even in Malayalam too. And the happiest day is this is the 100th day of inge mepodu, and we are celebrating in Hyderabad. This is a new experience. So everyone please go and watch journey. First of all andariki on chala thanks, endukante ee picture oka remake picture ana anukoni oka straight picture aga choosei chala hit chesina audience ko, and picture manchi picture ani cheppina press people meeku andarkume chala thanks. Chala happy ga undi because ee picture tamil lo today 100 day, so 100 days successful ga ellindi. ఇది ఒక ఈ పిక్చర్లో ఒక మంచి మెసేజ్ ఉంది, ఆ మంచి మెసేజ్ ఇప్పుడు ఈ రోజుకి మనకు కావాలి. సో పిక్చర్ చూసి ఆ మెసేజ్ ఏం చెప్పామో అది ఫాలో చేసినట్టే బాగుంటుంది. సో ఈ పిక్చర్ ఆల్ క్రెడిట్స్ గో టు ఫస్ట్ డైరెక్టర్ బికాస్ సో మచ్ ట్రూ పర్సన్. ఒక ఫ్లాపే 10 టైమ్స్ చెప్తున్నారు ఇట్ ఫంక్షన్లో. సో అలా ఓపెన్ హార్ట్, సో మంచి స్టోరీ అండ్ గుడ్ టీమ్ వర్క్ అండ్ తమిళ్ ప్రొడ్యూసర్ మురుగదా సార్ అండ్ 20th Century ఫాక్స్ స్టూడియోస్ అండ్ తెలుగులో సురేష్ సార్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఒక ఈ పిక్చర్కి ఇలా ప్రొడ్యూసరే కావాలి, లైక్ వేరెవరైనా ఈ పిక్చర్ కొనికింట ఇంత టాక్ వస్తుందో ఏమీ తెలియదు, బట్ మీరు అదే సక్సెస్ఫుల్గా తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్, ఇలా మంచి పిక్చర్ చూసి బిగ్ హిట్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వాళ్ళ మా అమ్మ విజయవాడ, నేను పుట్టినరోజు చెన్నైలో, అప్ప చెన్నై తమిళ్, అమ్మ తెలుగు వాళ్ళు. బట్ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ నేను ఇంట్లో తెలుగే మాట్లాడతాను. తెలుగు నాకు మంచి ఒక లాంగ్వేజ్, నాట్ ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ అండ్ తెలుగు హీరోస్ పవన్ కళ్యాణ్, మకేష్ బాబు, అల్లి అర్జున్ బన్నీ, ఆల్ ఆర్ మై వెరీ గుడ్ హీరోస్. ఇక్కడ నేను తమిళ్ హీరోస్ ఫాలో చేసిన తర్వాత ఇక తెలుగు హీరోస్ డాన్స్ అని అల్లు అర్జున్ ఫాలో చేస్తాను. ఒక గ్లామర్ ఎలా ఉండాలంటే మకేష్ బాబు ఫాలో చేస్తాను. సో 10-15 ఇయర్స్ బ్యాక్ తెలుగు మాట్లాడాను, అప్పుడు ఇప్పుడు పక్కన ఇన్నండి తమిళే మాట్లాడతారు. సో అలా తెలుగు ఫేడ్ అవుట్ అయిపోయింది. సో ఈ పిక్చర్ ఈ మూలంగా ఐ థింక్ తెలుగు బాగా వచ్చి ఒక అగైన్ ఐ విల్ ఒక తెలుగు ప్రాపర్ తెలుగు బాగా వస్తాను అనుకున్నాను ఇంకో నేర్లో. థ్యాంక్ యూ సో మచ్. తమిళ్లో ఒక చెన్నై 28 ఒక ఫిలిం వచ్చింది, అది ఇక్కడ కొడితే కొట్టాలి దాని రీమేక్ చేశారు. అండ్ తర్వాత అక్కడ సుబ్రహ్మణ్యపురం, అది సూపర్ హిట్, ఇక్కడ అనంతపురం 1980. సో ఇది నాకు జర్నీ థర్డ్ మూవీ ఇక్కడ తెలుగు. తమిళ్లో నాకు ఎంగేమ్ ఇప్పుడు 9th మూవీ, తెలుగు థర్డ్ మూవీ ఇది, థర్డ్ మూవీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్స్. నేను గజి సినిమా తర్వాత మళ్ళీ మీ సినిమా ఏదైనా చేయాలన్నప్పుడు ఆయన డైరెక్షన్ కాకపోయినా కానీ మురళీదాస్ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా నాకు ఈయన అవకాశం కల్పించడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. సో ఈ సినిమాని మంచి వాళ్ళతో చేయాలని ఉద్దేశంతో నేను నాకు అంతకుముందు జర్నలిస్ట్గా పరిచయం ఉన్న లోకేష్ గారిని కలిసి సార్ ఈ సినిమా మనం కలిసి చేద్దామని అడగడం జరిగింది. కరెక్ట్గా 100 రోజులు తమిళనాడులో ఎంగేమ్ ఎప్పోదాం తెలుగులో జర్నీ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా 100 డేస్ కరెక్ట్గా ఈ రోజుకి పూర్తయింది. ఈ రోజు 100వ రోజు కాబట్టి ఈ 100వ రోజున అక్కడ తమిళనాడులో సాయంత్రం ఫంక్షన్ ఉంది, అయితే అక్కడికంటే ముందుగా ఇక్కడ ఫంక్షన్ చేయడం అనేది చాలా అదృష్టం. నాకు వచ్చిన గొప్ప అవకాశంగా నేను ఫీల్ అవుతున్నాను.